ओडो कार गुर्त के बड़ा ओडो मुनुगोड़ उप एन समय दर पड़ता टीआरएस पार्टी नायक इंटी मरकसारी वाल अपजेपी बाध्यत निर्वर्ति इंटी केसीआर की ओटे अने वाली विवरी अच्छे पटाचेर निजकवर्गा संबंधी सीनियर टीआरएस नायक चौटुप्पल मुनपालिटी मोहरी వంద ఓట్లను ఒక ప్రాతిపదికగా తీసుకొని ఒక్కొక్క నాయకుడు ఇంటింటికి వెళ్లి పదే పదే వాళ్ళని ప్రాధేయపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులంతా ఉన్నారు. పుష్ప నగేష్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మేము కూడా సుమారు ఒక గంట నుంచి మీతో పాటు తిరుగుతున్నాం. సరే, జనాలు కొన్ని సమస్యలు చెప్తూ ఉన్నారు. హైవేకి ఇంత దగ్గరగా ఉన్న ఈ మున్సిపాలిటీలో ఇప్పటికీ సరిగ్గా రోడ్లు లేని పరిస్థితి కూడా మన కళ్ళకు కనపడుతుంది. జనాలు చెప్పిన ఈ మీరు మీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళబోతు ఉన్నారా? అసలు ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యం లోపల గుడి మైపుడు ఆధ్వర్యం లోపల ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. ఈ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారు, స్థానిక కౌన్సిలర్ సుల్తాన్ రాజు గారు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు పడంజర్ కాన్స్టిట్యున్సీ నర్ర భుక్షపతి అన్న గారు, అదేవిధంగా పెద్దలు మల్లేశమన్న, సురేష్ రామచంద్ర అన్న, మన యాదన్న గడ్డం యాదన్న, చాలామంది ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మన భుక్షపతి అన్న, సిపిఐ సిపిఎంకి సంబంధించిన నాయకులతో కలిసి మేము ఇదంతా మమేకమై గత 20 రోజుల నుంచి ఇక్కడ మేము పనిచేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా ఇంతకుముందు ఒక గ్రామ పంచాయతీ ఉండే దాకా గ్రామ పంచాయతీ ఉండే ఆ గ్రామ పంచాయతీని మొదటిసారిగా ఇప్పుడు ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి మొదటిసారిగా మున్సిపల్ చేయడం జరిగింది. 20 వార్డులు జరిగింది. అనతి కాలం లోపలనే ఈ మున్సిపల్ అభివృద్ధి చేసుకుంటే మండకలనే మన ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. వారు ఆయం లోపలనే ఖచ్చితంగా ఇదంతా ప్రాంతం అభివృద్ధి చెందుతుండే. మళ్ళా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత మరి మేము పబ్లిక్ కలిసి తెలుసుకున్నది ఏంటంటే ఓట్లు వేసుకొని గెలిచింది తప్ప ఏనాడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడ జరిగింది ఎక్కడ ఏముంది అనేది కూడా వాళ్ళకి మళ్ళీ గెలిచిపోయింది తప్ప ఒకసారి కూడా రాలేడు. కాన్స్టిట్యున్స్ మొత్తం ఉంది అంశం ఉన్నది. తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా సమస్యలను కూడా మేము స్థానిక కౌన్సిలర్ వారి ద్వారా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. కొన్ని కొన్ని మోరీలు కానీ కొన్ని కొన్ని ఇప్పుడు మొన్ననే అక్క చెప్పింది, అక్క ఇక్కడ ఇబ్బంది ఉంది అనేది కూడా సొంత డబ్బులు పెట్టి ఈ ప్లాట్ అంతా కూడా స్టాప్ చేసినాం. ఈ చెట్లు గిడ్లు పాములు వస్తున్నాయంటే ఏమక్క చేపించినాక అట్లా ప్రతి అంశాన్ని మేము కూడా పరిశీలన చేస్తున్నాం. తప్పకుండా అన్నీ కూడా నోటిఫై చేసినాం. మా ఈ యొక్క 13వ వార్డులో ఉన్న సమస్యలు అన్నిటి కూడా అభ్యుదయం చేసినాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కూడా నివేదిక ఇచ్చినాం. మేము ఎమ్మెల్యే గారు నివేదిక ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ గెలిచిన అనంతరం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయి. ఖచ్చితంగా మేము ప్రజలకు గెలిచినప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే తప్పకుండా ఏ ఒక్క ప్రభుత్వ లబ్ధిదారులలో ఏదో ఒక ప్రతి ఇంట్లో పెన్షనో కళ్యాణ లక్ష్మో షాది ముబారకో వికలాంగుల పింఛన్లో అదేవిధంగా రైతు బంధు కానీ అనేక రకాలుగా ఈరోజు వారి లబ్ధి చేకూరుతూ ఉన్నది. తప్పకుండా మేము టీఆర్ఎస్ పర ఆదరిస్తాం. ఎందుకంటే గతంలో మేము రాజగోపాల్ రెడ్డి గెలిపించి నష్టపోయినాం. ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఆగిపోయింది. ఈసారి తప్పు చేయకుండా మేము కూడా జాగ్రత్త తెలుసుకున్నాం. ఈరోజు ఎలక్షన్ ఎందుకోసం ఎలక్షన్లు ఐదేళ్ళకోసారి ఎలక్షన్లు వస్తాయి, లేదంటే ఎవరు చచ్చిపోతే ఎలక్షన్లు వస్తాయి. మరి ఇక్కడ ఎవరు చచ్చిపోలేరు, ఐదేళ్ళు సమయం కాలేదు. ఎలక్షన్ రావడానికి కారణం ఎవరు? రాజగోపాల్ రెడ్డి వారు డబ్బులకు అమ్ముడు పోయి ఖచ్చితంగా వారు ఈరోజు ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలంతా కూడా జాగృత అయ్యారు. వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ ఎంబడే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతున్న విషయాన్ని గ్రహించి గ్రామాలలో కూడా ఈరోజు మంచి మెజార్టీతో గెలిచే దశగా మేమంతా పనిచేస్తూ ఉన్నాం. అంటే మీరు ప్రతిసారి చెప్తారు పటాన్చెరు నియోజకవర్గే కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అవకాశం రావాలి అని చెప్పి. ఇక్కడ 240,000 మంది ఓటర్లు ఉంటే 160,000 మంది బీసీ ఓటర్లు ఉన్నారు మన మునుగోడు నియోజకవర్గంలో. ఇక్కడ ఏ పార్టీ బీసీలకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు ప్రధాన పార్టీలు అని చెప్పి చాలామంది బీసీలు వాపోతున్నారు. మీరు కూడా కొంతమంది సోదరులతో మాట్లాడుతున్నారు, బీసీ వర్గాలతో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? ఎందుకని బీసీలకి టికెట్ రాలేదు అంటే ఏం చెప్తారు? బీసీలకు వాస్తవం బీసీలకు న్యాయం జరగాలని చెప్పి అందరూ కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే జిల్లా యూనిట్ తీసుకుంటారు. జిల్లా యూనిట్లో ఉమ్మడి జిల్లా యూనిట్లో బీసీలకు ఒక 2 ఈ విధంగా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తారు. మరి ముఖ్యంగా పక్క అనుకున్నాడు బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా కోదాడ నుంచి వారు కూడా బీసీ ఉన్నారు. మరి బడుగు లింగయ్య యాదవ్ ఎంపీ ఉన్నారు. మరి అనేక రకాలుగా మరి ఈ యొక్క బీసీ సామాజిక వర్గాన్ని కూడా పెద్దపీటన వేస్తూ ఉన్నారు ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోపట. అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే గతంలో వారు ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కొద్ది తేడాలోనే వారి ప్రజలలో ఉంటారు. మరి ప్రజల యొక్క మధ్యలో ఉండి వారి యొక్క సర్వే ఆధారంగానే ఈసారి ఎవరు గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి ఉద్దేశంతో ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి బీసీలకు సమన్యాయం చేసుకుంటూ
మరి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా పూర్తిగా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి గెలిపేయడానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా బలంగా చెప్తూ ఉన్నారు, మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదో ఒక ఇంట్లో ఉన్నాయని చెప్పి. బీజేపీకి సంబంధించి లోకల్ మేనిఫెస్టో ఒకటి విడుదల చేశారు రాజగోపాల్ గారు. సుమారు 30 అంశాలు ఉన్నాయి. 200 కోట్ల రూపాయలతో నేను రోడ్లు వేస్తాను, ఒక నవోదయ పాఠశాల తీసుకొస్తాను, అదేవిధంగా 11 పడకల ఆసుపత్రిని కూడా ఈఎస్ఐ ఆసుపత్రిని నేను తీసుకొస్తాను అంటున్నారు. ఆయన అన్ని తెస్తాను అంటున్నప్పుడు కేసీఆర్కి టీఆర్ఎస్కి ఎందుకు ఓట్లేయాలి ఇక్కడ ప్రజలు? మనకు అందరు తెలిసిందే, గతంలో అమిత్ షా గారు వచ్చి మీటింగ్ పెట్టారు, మోడీ గారు వచ్చి మీటింగ్ పెట్టారు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నోసార్లు నడ్డా గారు వచ్చి కూడా మీటింగ్ పెట్టారు. కనీసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైపు చూడట్లేదు అసలు. ఎన్నో పథకాలు కేంద్రం తలుచుకుంటే ఈరోజు అనేక రకాలుగా అభివృద్ధి పరచవచ్చు. తెలంగాణకు ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు బీజేపీ వాళ్ళు ఒక నయా పైస పెట్టి పలానా ప్రాజెక్ట్ కట్టిన మేము, మోడీ గారు వచ్చినప్పుడు ఇది ఇచ్చిపోయారు మనకు, నడ్డా గారు వచ్చిపోయి వచ్చి మీటింగ్ పోయి చెప్పిపోయారు మనకు, ఇక్కడ కూడా అమిత్ షా వచ్చిపోయాడు మనం ఏం ప్రకటించండి ఆయన, ఏదైనా అభివృద్ధి చెందా? మనకు అందరు తెలిసిందే కదా ఏం జరిగినా. గతంలో ఏదైతే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి స్వతంత్రం వచ్చింది మనకు, స్వతంత్రం 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాల ఈ అన్ని రాష్ట్రాలు దేశాన్ని పాలించినవి అన్ని రాజకీయ పార్టీలు. మరి కేసీఆర్ గారు వచ్చి 8 ఇయర్స్ అయింది, ఓన్లీ 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల లోపల ఎంత అభివృద్ధి చెందింది, ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాము, మనం ఎన్ని పథకాలు అమలు చేసుకుంటా ఉన్నాం, ఎలా మనకు అందరు తెలిసిందే ఈరోజు. అరే చెప్పుకుంటా పోతే ఇప్పుడు రైతులను ఏమైనా ఆడుకున్నారా? రైతులను ఏమైనా గుర్తు చేసుకున్నారా? రైతులకు ఇలా రైతు బంధు ఇస్తున్నాడు, రైతు ఇలా చనిపోతే బీమా ఇస్తున్నాడు, అనేక రకాల 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, ఇలా ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు మౌలిక సదుపాయాలు కాల్పడినప్పుడు మన రాష్ట్రం ముందున్నది. ఈరోజు 29 రాష్ట్రాలలో మన రాష్ట్రమే అభివృద్ధినే ఇలా ఒక మోడల్గా ఈరోజు భారతదేశం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ఇలా ఐటీ రంగంలో కూడా అనేక రకాలుగా ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందింది. హైదరాబాద్ ఇలా ఇంతకుముందు మనం బెంగళూరు అనుకుంటుంటాం, ఢిల్లీ, ముంబై అనుకుంటుంటాం, అన్నిటి నెట్టి ఈరోజు హైదరాబాద్ ముందంజలో ఉన్నది అభివృద్ధి విషయంలో కూడా. అందరూ తెలుసు బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలు తప్ప చేసిన మాటలు ఏం లేవు. ఏదైనా అడ్డదారిలో వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని ప్రయత్నం చేస్తుండే తప్ప మళ్ళీ ఇలా ఏం చేస్తాడు ఆయన? ఎమ్మెల్యే గెలిస్తే రాజరూపారెడ్డి ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేస్తాడు? ఆయనతో ఏం కాదు అభివృద్ధి, ఏదో సాధ్యమైతే చెప్పండి. ఇలా వీటల రాజేందర్ గెలిచిన అక్కడ ఎక్కడ తగ్గింది అభివృద్ధి? ఆగిపోయింది అక్కడ. దుబ్బాకలా గెలిచిన అక్కడ అభివృద్ధి ఆగిపోయింది అక్కడ చెప్పండి. మోడీ గారు ఈరోజు ఎంతుండే సిలిండర్ ధర ఎంతుండండి? 400 ఉండే, ఇలా 1000 రూపాయలు అయింది వేది సిలిండర్ ధర అయింది. ఉప్పులు పప్పులు పెరిగినాయి, నూనెలు పెరిగినాయి. ఈరోజు పెట్రోల్ రేట్ ఎంత ఉందండి? డీజిల్ పెట్రోల్ ఎంత పెరిగింది? ఎవరు పెంచారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రజలతో చిలకడమాడుతూ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈరోజు కేసీఆర్ ఎంబడి ఉంటారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలను ఈరోజు ప్రజలకు చేరుతూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ప్రతి ఓటర్స్ కూడా సంతోషంగా ఉన్నారు. గతంలో చేసిన తప్పుకు ఈసారి చేయకుండా మునుగోడు ప్రజలు బ్రహ్మాండమైన మంచి తీర్పు ఇవ్వకపోతున్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి ఇక్కడ టీఆర్ఎస్ అఖండ విజయం సాధించబోతుందని చెప్పి సందర్భంగా తెలుస్తూ ఉన్నాం. అండ్ చివరిగా ఇది నా ప్రశ్న కాదు, కొంతమంది అనుకుంటున్న ప్రశ్న. ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ దగ్గరికి మస్తు పైసలు వచ్చినాయి పంచేందుకు, ఓటుకి 2-3 వేలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. పుష్ప నగేష్ గారి దగ్గరికి ఎంత వచ్చినాయి, ఎంత పంచబోతూ ఉన్నారు? లేదు, ఖచ్చితంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మా ఇక్కడ మా స్థానిక కౌన్సిలర్ పనిచేస్తూ ఉన్నాడు, మా స్థానిక డివిజన్ అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉమ్మడిగా ఇంతకుముందు బాగా స్ట్రాంగ్ ఉండే సిపిఐ సిపిఎం వాళ్ళ సహకారం మాకు ఉన్నది. ఖచ్చితంగా మేము డబ్బు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. మేము చేసిన అభివృద్ధి పథకాలు మా సంక్షేమ పథకాలే ఈరోజు మా పార్టీని గెలిపిస్తాయి తప్ప డబ్బులు పంచాల్సిన అవసరం మాకు లేదు. డబ్బులు పంచేది ఎవరు? బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు డబ్బులు పంచే అకౌంట్లలో డబ్బులు పంచి తులంతుల బంగారం ఇస్తామని చెప్పేసి గ్లోబల్ ప్రచారం చేసుకుంటా ప్రజలు ఈరోజు తప్పుదో పట్టిస్తుంది బీజేపీ పార్టీని సందర్భంగా తెలియస్తూ ఉన్నాను. భిక్షపతి గారు ఎట్లా ఉంది? మీరు ఇన్ని రోజులుగా జనాల మధ్యలో ఉన్నారు, ఇంకా చాలామంది లీడర్లు రోజు ఇళ్లకెళ్ళి తిరిగి వస్తున్నారు, కానీ మీరు ఇక్కడే మకాం పెట్టారు. ఈ దగ్గరలో ఉండి పొద్దున్నే 6 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 9-10 గంటల వరకు ఫీల్డ్లో ఉంటున్నారు. ఏం చెప్తూ ఉన్నారు జనాలు? అసలు ఈసారి అవకాశం వచ్చే పరిస్థితి ఉందా టీఆర్ఎస్కి ఇక్కడ? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మునుగోడు ప్రజలందరికీ నమస్కారం. మీరు చెప్పినట్టుగా మా ఇక్కడ మాకు 13వ వార్డు 1వ వార్డు పటాన్చర్ ఎమ్మెల్యే గుడెమ్మేపరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక్కొక్క వార్డులో మాకు కేటాయించిన నాగేష్ అన్న కావచ్చు, మిగతా సోదరులందరికీ మాతో పాటు వచ్చినటువంటి వాళ్లకు 100 ఓట్లకు ఒక డివిజన్ చేసి ఆ డివిజన్లో మేము ఆ 100 ఓట్లకు మేము పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజుగారు కౌన్సిలరు, పార్టీ అధ్యక్షుడు మల్లేష్ అన్న, ఇంకా మిగతా కమ్యూనిస్టు వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా మీరు ఒకటి గమనించాలి, నేషనల్ హైవే రింగ్ రోడ్కు కూత దూరం, హైదరాబాద్ కూత దూరంలో ఉంది.
మునుగోడులో పాలించినటువంటి పాలకులకు ఎవరైతే ఎమ్మెల్యేగా నిన్న మొన్నటి వరకు పనిచేసినటువంటి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ డెవలప్మెంట్ కు జీరోగా చేసిన అతను ఏది పట్టించుకోలే గెలిసి 3 సంవత్సరాలు అయ్యింది ఒక డ్రైనేజ్ ఒక మోరి ఒక రోడ్ ఒక ఇల్లు ఒక పెన్షన్ ఒక కార్డు ఏని ఇచ్చిన దాఖలాలే లేవు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మీరే మీడియా ద్వారా కనుకోండి అదే విధంగా ఇంకోటి ఏందంటే మేము ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలంగాణ ఏదైతే బంగారు తెలంగాణ అయితే నడుస్తుందో ఆ ఒక అంశాన్ని ముందు తీసుకెళ్తున్నామో 24 గంటల కరెంట్ రేషన్ అదే విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అదే విధంగా డెలివరీ అయినటువంటి వాళ్ళ కిట్స్ పెన్షన్ లేని అడిగింది లేదనే ఆలోచన కాకుండా అందరికీ అన్ని ఫలాలు అన్ని సబ్బండ వర్గాలకు అన్ని కుల మత ప్రాంతాలకు కావాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదే విధంగా హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో మేమందరం పని చేస్తా ఉన్నాం ఈ మేము ఇక్కడ ఈ కాలనీలు ఈ వాతావరణం చూస్తుంటే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా టిఆర్ఎస్ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తా ఉన్నారు ముఖ్యంగా నిజంగానే అవకాశం వచ్చే పరిస్థితి ఉందా ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్నారు పక్కన కాంగ్రెస్ కూడా ఎన్నో ఏళ్ళు ఈ గడ్డను పాలించింది సో ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారని చెప్పి బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏం చెప్తారు చివరిగా మీరు ఒకటి గమనించాలి మా అభ్యర్థి ఇదే కాన్స్టిట్యూన్సీ మా రాష్ట్రం ఇదే రాష్ట్రం కానీ అవతల క్యాండిడేట్ మీరు దేశ చరిత్రలోని రాష్ట్ర చరిత్రలోని అమ్ముడు వేయండు ఎమ్మెల్యే అనేది మీరు విన్నారా ఒక పైసా రెండు పైసలు వంద రెండు వందలు కాదు వేల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి అంటే ఈ మునుగోడులో ఉన్నటువంటి ఏ ఓటేసినటువంటి ప్రతి సామాన్య పౌరుణ్ణి అదేవిధంగా మహిళలను విద్యార్థులను ప్రతి ఒక్కరిని మనకాడ తాకట్టు పెట్టినట్టుగా ఎవరికి బీజేపీ వాళ్ళకి తాకట్టు పెట్టినట్టుగా అమ్మేసినట్టుగా చేసినటువంటి ఘనత ఇప్పుడు బీజేపీ తరఫున ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారిది అదేవిధంగా మా అభ్యర్థి నిలబడ్డటువంటి అభ్యర్థి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఉన్నటువంటి మా అభ్యర్థి దాని కొరకు తప్పకుండా భారీ మెజారిటీతోటి తప్పకుండా కారు గుర్తుతో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తాడు మనతో పాటు స్థానిక కౌన్సిలర్ రాజు గారు ఉన్నారు సరే వీళ్ళంటే పటాన్చెరు నియోజకవర్గం నుంచి వచ్చి జనాలతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అడిగిన సమస్యలు వింటున్నారు ఖచ్చితంగా పింఛన్లు కావాలంటే చేపిస్తాము ఏం సమస్యలు ఉన్నాయో మేము తీరుస్తామని చెప్పి వీళ్ళు హామీ ఇస్తున్నారు వీళ్ళు 2 రోజుల తర్వాత మళ్ళీ పటాన్చెరు వెళ్ళిపోతారు స్థానిక ప్రజలు మిమ్మల్ని అడుగుతారు పొద్దున్న లేస్తే మీరు ఈ గల్లీల్లో తిరగాలి నిజంగా మీరు ఇస్తున్న హామీలన్నీ ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే నెరవేరే పరిస్థితి ఉందా టీఆర్ఎస్ గెలిస్తేనే నెరవేరుతాయండి పింఛన్లే కానీ మన కళ్యాణ్ లక్ష్మి కానీ వితంతు పింఛన్లే కానీ వికలాంగుల పింఛన్లే కానీ కేసీఆర్ కిట్టే కానీ ఇవన్నీ ఇట్లా కేసీఆర్కి ఇచ్చినాయి కదా కదా ఉమ్మడిది ఆంధ్ర తెలంగాణ ఒకటిగా ఉన్నప్పుడు ఏం రాలేదు మన తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతో పోరాటం చేశారు మన కేసీఆర్ గారు 2014లో సీఎం అయ్యిండు అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అందరు తెలుసు ప్రజలకు అందరు తెలుసు ఇంకోటి మునుగోడు నియోజకవర్గానికి వచ్చేస్తే రాజగోపాల్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా చేసిండు ఎంపీగా చేసిండు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిండు ఒక్కసారి ఇట్లా ఇక్కడ వార్డులకు వచ్చి ఈ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన దాఖలాలు ఏం లేవు ఇక్కడ వరదలు వచ్చినాయి రీసెంట్గా 2 సంవత్సరాల కింద వరదలు వచ్చినాయి 13వ వార్డు మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ఒక్కసారి ఇట్లా రాలేదు ఇక్కడ 13వ వార్డులో ఇట్లా రాలేదు ఏం సమస్యలు ఉన్నాయి ఏంది ఏం కదా అని ఇట్లా అడగలేదు ఇంకోటి 13వ వార్డుకు ఏమన్నా మునుగోడు నియోజకవర్గానికి ప్రజల కోసమే రాజీనామా చేసిన అని చెప్తుండు కదా అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నా అని చెప్పిండు కదా ఏదన్నా చేసేది ఉంటే ప్రజల సమస్యలు ఏంది అనేది అడగాలి ప్రజల సమస్యలు ఏమున్నాయి ఏంది అని తెలుసుకోవాలి డ్రైనేజీలే కానీ సీసీ రోడ్లే కానీ కరెంటు విద్యుత్తే కానీ వాటర్ పైప్ లైన్లే కానీ సమస్యల గురించి తెలుసుకున్న తర్వాత ఆయన ఏమైనా నిర్ణయం తీసుకోవాలి ప్రజలైతే ఎడ్డోళ్ళైతే కాదు కానీ ఈ రోజులలో ప్రజలకి ఇట్లా తెలుసు 3.5 సంవత్సరాల నుంచి ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు రాలేదు అనేది ప్రజలకి ఇట్లా తెలుసు ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిండు ఆయన వచ్చినాకనే డెవలప్మెంట్ అయింది ఓటర్లకు అయితే కేసీఆర్ గారికి ఓటేస్తారండి కారు గుర్తుకే ఓటేస్తారు ఇంకోటి ఆయన గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది ఎట్లా ఉంది కమ్యూనిస్ట్ సోదరులు అందరూ కూడా మీతో పాటు తిరుగుతూ ఉన్నారు సో ఎట్లా అనిపిస్తుంది జనాలు ఈసారి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా టీఆర్ఎస్కి
పక్కా టిఆర్ఎస్ కి అవకాశం ఇస్తారు ఈసారి కమ్యూనిస్టులు కూడా మాకు మంచి సహకారం చేస్తారు కంపల్సరీ మేము కంపల్సరీ గెలుస్తాం మాకు రాజగోపాల్ రెడ్డి వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది గెలిచినాడు ఒకనాడు కనిపించిండు మిగతా ఒక్క రోజు కూడా వచ్చి మా కాలనీ గాని మమ్మల్ని గాని పట్టించుకున్న డాకాలు లేవు మళ్ళీ ఈ రోజు మళ్ళా ఓట్లని వస్తుండు మేము ఎట్లా ఓట్లేస్తారు కాలనీ వాసులు కూడా మాకు కుసుకుంట పోరాడు గెలిచినప్పుడే సీసీ రోడ్లు అయినాయి కరెంట్ స్తంభాలు వచ్చినాయి పైప్ లైన్ వచ్చింది ఆయన ఓడినా కూడా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటుండు ఏ రాత్రి ఎప్పుడు పోయినా ఎనీ టైం మాకు కలుస్తుండు మా సమస్యలు చెప్తే కూడా తీరుస్తుండు మంచిగా మేము మాత్రం కంపల్సరీ టీఆర్ఎస్కి ఓటేయాలని ఆలోచన ఉరు మా కాలనీ జనం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎట్లా ఉందండి టీఆర్ఎస్ తో జతకట్టారు జనాలు ఏం చెప్తూ ఉన్నారు ఈసారి టీఆర్ఎస్కి అవకాశం ఇస్తారా టీఆర్ఎస్కి అవకాశం తప్పకుండా ఇస్తారండి ఎందుకంటే కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలే వారిని మళ్ళీ గెలిపించడానికి చాలా ఉన్నది జనాల పబ్లిక్ దగ్గరికి పోతే ఎవరి దగ్గర పోయినా కానీ మాకు పింఛన్లు వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి తర్వాత రేషన్ బియ్యం ఇస్తున్నాడు అనేక రకాలైన మాకు పథకాలు వస్తున్నాయి కాబట్టి మేము తప్పకుండా కేసీఆర్ని గెలిపించుకుంటామనే ఉద్దేశంతో కంపల్సరీ జనాలు తర్వాత సిపిఎం పార్టీ జతగట్టడానికి కారణం ఏంటంటే మద్దతుతో బీజేపీ పార్టీని మన రాష్ట్రంలోనికి రానియకుండా చేయాలనే ఉద్దేశంతో మేము సిపిఎం పార్టీ కూడా టీఆర్ఎస్కు మద్దతుగా ఇచ్చి మన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని మా చౌటుపుల ప్రాంతానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని అన్ని పథకం ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు అయితే వాస్తవానికి ఆయన ఓడిపోయినా కానీ ప్రజల్లో చౌటుపుల ఉన్న ప్రజల్లో తెలిసింది ఎవరంటే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటారు ఇప్పటి వరకు వాస్తవానికి ఆయన ఓడిపోయినా కానీ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఏమైనా ఎమ్మెల్యే అనేది తెలుసు కానీ ఆ వ్యక్తి ఎలా ఉంటాడనేది ప్రజలకు తెలియదు ఏమైనా పేరు మాత్రమే తెలుసు ఎమ్మెల్యే ఎవరంటే రాజగోపాల్ రెడ్డి అని తెలుసు కానీ ప్రజల వ్యక్తి అనేది మాత్రం ముఖాలు చూడకుంటున్నారు జనాలు అటువంటి పరిస్థితిని ఉంది కాబట్టి అతని మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని మన కొద్దు అనేది జనంలో తేలిపోయింది కాబట్టి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు తప్పకుండా పూర్తి మంచి మెజార్టీతో గెలుస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం సో ఇది ఓవరాల్గా చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గం నుంచి వచ్చిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా గల్లీ గల్లీకి వెళ్తూ ఉన్నారు ప్రతి ఇంటి తలుపు తడుతూ ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్కి ఒక అవకాశం ఇవ్వండి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు వెళ్తాయని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు విజువల్స్లో చూడొచ్చు రామచంద్రపురంకి సంబంధించిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు పుష్ప నగేష్ అదేవిధంగా పటాన్చెరు కార్మిక విభాగ నాయకులు నర్రా భిక్షపత్తో పాటు చాలామంది నాయకులు వచ్చారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సరే స్థానిక నాయకులు అంటే ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటారు వాళ్ళు జనాలతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వచ్చి ఇక్కడ మకాం వేసుకొని ఇల్లిల్లు తిరగడం వల్ల ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు అందరూ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 మునుగోడు నియోజకవర్గం నుంచి